అందరికీ నమస్కారం ఆస్ట్రో సిండికేట్ మరియు కిరణ్స్ ఆస్ట్రోనైన్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి బంధువులకి మిత్రులకి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ స్వాగతం రేపు అనగా ఆదివారం రోజున మనం ప్రతి ఆదివారం కూడా జరపబోతున్నటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని మీరందరూ కూడా వీక్షించినందుకు సంతోషం కొంతమంది క కనెక్షన్ అందట్లేదని కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్తున్నారు నాకు వచ్చినటువంటి ఫోన్స్ తప్పకుండా రింగ్ అయిన మరుక్షణలోనే మేము ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాం అలాగే కొద్దిమంది ఆఫీస్కు ఫోన్ చేసి లైవ్ ఫోన్ ఎత్తట్లేడు ఎంగేజ్ వస్తుంది తప్పకుండా ఎంగేజ్ వస్తుంది దాదాపుగా రెండు మూడు వేల మంది కనీసం మనల్ని ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు అంటే నలభై కాల్స్ కంటే మ్యాక్సిమం ఎత్తుకునే అవకాశం లేదు ఒక్కొక్క వ్యక్తికి నేను రెండున్నర నిమిషాలు టైం తీసుకున్నా మించి నేను వేరే కాల్ స్వీకరించే అవకాశం లేదు కనుక ఆ రెండు గంటల నిడివిలోనే చాలామందికి నేను ప్రత్యక్షంగా ప్రసారం చేయగలిగేటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటాను కనీసం ముప్పై నలభై మందికి మాత్రం నేను ఈ యొక్క జన్మ వారి జాతకాన్ని పరిశీలించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి మీకు పర్సనల్ జాతకం అపాయింట్మెంట్ కావాలంటే ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది మీరు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంటుంది లైవ్ అయిపోయిన తర్వాత నేను స్క్రోలింగ్ చేస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయకూడదు రేపు ఈ పోల్ నిర్వహించి రేపు ఏ సమయంలో మీకు ప్రత్యక్ష ప్రసారం కావాలి అని అడిగిన వారు ఈవినింగ్కు మాత్రం ఎక్కువ ఓటు వేశారు మేము పోల్ నిర్వహించాం ఆ పోల్లో పాల్గొనే అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు దాదాపుగా పదిహేను వందల మంది ఆ పోల్లో మీరు అందరు కూడా పాల్గొన్నారు దాంట్లో యాభై ఐదు శాతం వరకు దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మెంబర్సు ఈవినింగ్ త్రీ టు ఫైవ్ లైవ్ కావాలని కోరుకున్నారు కాబట్టి వారి కోరిక మేరకు రేపు సాయంకాలం అనగా ఆదివారం రోజున సాయంకాలం అనగా మనకి పదిహేడు పది రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం రోజున సాయంకాలం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి ఐ రిపీట్ పదిహేడవ తేదీ సాయంకాలం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి నేను ఈ ప్రత్యక్ష ప్రసార సమయంలోనే మీకు నెంబర్ స్క్రోల్ చేస్తాను ఏ నెంబర్కి మీరు కాల్ చేయాలనేది ఆ నెంబర్కి మీరు ప్రత్యక్ష ప్రసారంలో కాల్ చేసి మీ ప్రశ్నలకి సమాధానం అడగవచ్చును తప్పకుండా చెప్పే అవకాశం ఉంటుంది దయచేసి ఒక్కొక్క వ్యక్తి రెండు ప్రశ్నలు మాత్రమే అడగండి ఒక జాతకం మాత్రమే చూడబడుతుంది ఒక వ్యక్తికి ఆ విషయాన్ని గ్రహించండి ఆ తదుపరి మీకు ఉచితంగా చెప్పే అవకాశం లేదు ఆ సమయం తర్వాత మళ్ళీ మీరు కాల్ చేయకూడదు అనే విషయాన్ని గుర్తించండి రేపు రాయబోయేటువంటి లైవ్ ప్రోగ్రాంలో అప్పుడు అప్పుడే నేను మీ నెంబర్ని లైవ్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ సమయంలో ఆ నెంబర్కు మాత్రమే మీరు కాల్ చేయిస్తారని ఆశిస్తూ మీ సహకారాన్ని నాకు అందిస్తారని ఇలాగే మన యొక్క జ్యోతిష్య సంబంధించినటువంటి విషయాల గురించి చర్చించుకుందాం తప్పకుండా అందరూ శుభకరంగా ఉండండి ఆనందకరంగా ఉండండి ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం